Hey, hello guys, welcome back to our channel, Arjun Gaming Zone YouTube channel. Ivalla mana video endante meekosam episode number 8 anamata. So episode number 1, episode number 2, episode number 3, episode number 4, episode number 5, episode number 6, episode number 7, episode number 8. So ivalla mana trick vachesarigaithe, so video lokke ellem munne avakasam undi, like share subscribe matram pakka cheyandi. So ee trick aithe manaki ekkuva ర్యాంక్ పుషప్స్కి కిల్స్ కోరుకునే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూజ్ చేస్తాను అనమాట. సో ఇది ఎక్కడంటే మీకు బెర్ముడా మ్యాప్లో కత్తి లుట్సువా అనే ఒక ప్లేస్ ఉంది కదా, నోరు పలకట్లేదు అనమాట, కాటి లుట్సువా అనేది. అక్కడైతే ఇది మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట గైస్. సో అక్కడ ఇలాంటిది ఒక లాంచ్ ప్యాడ్ ఉంది కదా, ఆ లాంచ్ ప్యాడ్ కరెక్ట్గా ఒక ట్రీకి ఎయిమ్ చేసి పెట్టుకొని ఆ ట్రీ దగ్గర ఏం చేస్తారంటే మీరు కరెక్ట్గా అదిగోండి ఇలానే వెళ్తానంటే అలా అలా. సో నాకైతే చాలాసార్లు పోయింది భయ్యా, మా బాబాయ్ నా వాళ్ళకి అసలు కాలేదనమాట. చాలాసార్లు పోయి వచ్చిందనమాట. సో చాలా అంటే చాలా డిఫెక్ట్స్లో ఉన్నాం. సో ఇది ఎందుకు నేను సేపు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ర్యాంక్ పుషప్స్కి బాగా అంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ వీక్లో ఎలాగైనా కానీ మనం టెన్ ఎపిసోడ్స్ అయితే పక్క అంటే పక్క అయిపోవాలన్నమాట గాయస్. సో 10 ఎపిసోడ్లు అయిపోవాలా ఎలా అయితేనేమి. ఈ వీక్లో ఎపిసోడ్ నెంబర్ 8 అనమాట ఇది. సో ఎపిసోడ్ నెంబర్ 9 అంటే అనేది పక్క అయిపోవాలన్నమాట. సో ఈయనకి కష్ట అయిపడుతున్నారా బామ్మది. సో అట్ లాస్ట్కి అయితే సక్సెస్ఫుల్గా దిగింది ఒక్కొక్కటి. సో ఈచ్ వన్ 20-35 రూమ్ కార్డ్స్, 6-7 రూమ్ కార్డ్స్ అయిపోయినాయి. సో ప్రతి ఒక్కటి రూమ్లోనే చేయలేదు, కొన్ని క్లాసిక్లో కొన్ని రూమ్లో చేసామన్నమాట. సో లైవ్లో ఒకటి ఆల్రెడీ చేశాను, మార్నింగ్ లైవ్లో అయితే ఒకటి 2-3 ట్రిక్లు చేశానమాట. సో ఆల్రెడీ చెప్పినయే. సో ప్రతి ఒక్కటి ఏంటంటే కిల్స్ కోరుకునే వాళ్ళకి, ర్యాంక్ చాలా పుష్ చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఎట్ లాస్ట్కి అయితే మనం రీచ్ అయిపోయాం భయ్యా. సో నేను మా వాళ్ళకి చెప్పాను జంప్ అయి 200 పెట్టండి రా బామ్మ రదిలరా అని. సో వీళ్ళు అయితే పెట్టలేదన్నమాట, జంప్ అయి 200 పెట్టమంటే వీళ్ళు పెట్టలేదు. సో ఇంకా ఏదో ఒకటి లేని సరి మనం అయితే చూస్తున్నా కదా. సో జంప్ అయి 200 పెడితే ఏంటంటే మనము దానికి కొంచెం కింద కానీ ఎక్కిపోవచ్చు అనమాట. సో జంప్ అయి 200 అయితే వీళ్ళు పెట్టలేదు. సో అది ఎందుకు అనేది నాకు తెలియదు. సో ఎపిసోడ్ నెంబర్ 9 కూడా అంతా సిద్ధంగానే ఉంది భయ్యా, ఎపిసోడ్ నెంబర్ 9 కూడా సిద్ధంగా ఉంది. దానికి కూడా ఇట్లాగే వాయిస్ ఓవర్ ఇచ్చేయాలన్నమాట. సో గేమ్లో అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి నేను విడిగా వాయిస్ ఓవర్ ఇస్తాను ప్రతిదానికి. సో చూస్తున్నాం కదా అట్ లాస్ట్కి అయితే మనం పైకి అయితే వచ్చేసామన్నమాట. సో చూస్తున్నాం కదా నేను అసలు ఎవరికి కనిపించాను అనమాట, ఇట్స్ ఏ ఇన్విజిబుల్ ప్లేస్. సో ఎవరికి కనిపించాం గాయ. సో చూస్తున్నాం కదా భయ్యా నేను అసలు ఎవరికి కనిపించనమాట. సో కనిపించాను కానీ కొట్టగలను అనమాట. సో గన్స్ మీరు కెత్తి లుట్సువాలి ఎప్పుడైనా దిగినప్పుడు గన్స్ అనేవి లూట్ చేసుకోండి ఫాస్ట్గా అయితే. ఈ యొక్క సీక్రెట్ ప్లేస్ కొంచెం దాక్కున్నారంటే, సో ఒకవేళ లాస్ట్ జూన్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అయితే మీరు ఈజీగా తాక్కోవచ్చు. సో ఈజీగా అయితే ఇల్లు ఈజీగా కూడా అయితే మీరు కిల్స్ సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగో మనం అయితే ఇదిగోండి చెట్లోపల ఇదిగో ర్యాంక్ పుష్ చేస్తున్నాడు మనం చెట్ల లోపల. కానీ అయినా జరిగింది క్లాసిక్లు అనమాట. సో దూకేసాం. సో ఇంకో ట్రిక్ కూడా ఇలానే ఉండిద్ది, దీనికి కొంచెం పక్కన ఒక చిన్న ఎదురుగా కొంచెం బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సో ఆ బ్రిడ్జ్ మీద కూడా ఇంకొక ల్యాంచ్ ప్యాడ్ ఉంటుంది. ఆ యొక్క ల్యాంచ్ ప్యాడ్ నుంచి మొత్తం ఏదైనా 3 ట్రిక్లు ఉంటాయి, 3 ట్రిక్లో 2 చేశానమాట. సో ఇంకోటి అయితే ఎపిసోడ్ నెంబర్ 9లో వచ్చే అవకాశాలు అయితే చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఇలా కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే ఇలా చేస్తే ఇప్పుడు నేను చూపిస్తున్నా కానీ ఇలా కూడా చేయొచ్చు. సో బట్ ఏంటంటే మీకు కొంచెం దూరం నుంచి చేస్తే స్మూత్గా వెళ్దాం, దగ్గర నుంచి చూస్తే అది కొంచెం హార్డ్ వర్క్ అయిపోద్ది అనమాట. సో అంటే ప్రెషర్ ఎక్కువైద్ది, ప్రెషర్ ఎక్కువైతే మీరు కొట్టుకొని వెనక్కి వస్తుంది కానీ అది కొట్టుకొని ఇట్లా ఉండిపోరనమాట. సో ఎట్ లాస్ట్కి అయితే ఇదిగోండి, ఇది జరిగే ట్రిక్ నెంబర్ 2 గాయస్. సో ఇది కూడా దానికి సంబంధించింది అని చెప్పాం కదా. సో చూడండి ఒకసారి ఎన్ని కష్టపడ్డానరా బాబు, అసలు నా వాళ్ళైతే కాలేదన్నమాట. సో ట్రిక్ నెంబర్ 2కి అయితే స్వాగతం. సో ఈ ట్రిక్ నెంబర్ 2 ఇది కూడా సేమ్ అట్లానే, కొంచెం లాంచ్ ప్యాడ్ దూరంగా ఉంటే బాగుంటుంది అనమాట. సో దగ్గరగా ఉన్నా కానీ మనకి చాలా కష్టం వచ్చే అంటే ఎక్కేదానికి కానీ ఇలాంటి వాడికి చాలా అంటే చాలా కష్టపడాలన్నమాట. సో చూస్తున్నావు కదా ఇలా అది పెట్టుకొని పైకి ఎక్కే లోపల అయిపోద్ది మొత్తం. సో ఇప్పుడు దాకా జోన్స్ వచ్చేస్తాయి, ఒక పక్క ఎనిమీస్ వస్తుంటే పాపం అయితే మన వాళ్ళందరూ స్క్వాడ్ లాగా పెట్టుకుంటే మన వాళ్ళందరూ ఎనిమీస్ని చూసుకుంటామంటే మనం వీడియోస్ చేస్తా ఇట్లా ఇది చేస్తూ ఉంటాం అన్నమాట. సో
మనల్ అందరూ ఏంటంటే చుట్టూ ఉంటారు అన్నమాట, ఎక్కడైనా ఎనిమి వస్తుంటే చూడమని. సో ఈ లోపల అయితే మనం ఈ ట్రిక్ చేస్తాం అన్నమాట. సో ఇట్లా మధ్య ఒకవేళ సింగిల్గా చేస్తున్నప్పుడు అయితే మధ్యలో దూరిపోతే మనం ఇంకేం చేయలేం, అది ఆపేసి ఇంకోటి చేయడం తప్పితే. సో ఇట్లాగే అంటే కొంచెం కరెక్ట్గా నాకు కరెక్ట్గా డైరెక్షన్స్ కుదరలేదన్నమాట, ఎందుకంటే అప్పుడు కొంచెం మొత్తం గోల గోలగా ఉంది అక్కడ గేమ్లో. సో అందుకని నాకు కరెక్ట్గా డైరెక్షన్ అయితే కుదరలేదు. సో ఎట్ లాస్ట్కి అయితే మీరు కొంచెం డైరెక్షన్ అనేది కొంచెం ఆలోచించి ముందుకు పెట్టుకోండి. సో ఎట్ లాస్ట్కి మన ఈ చెట్లకు కూడా వచ్చేసాడు, ఈ చెట్లు కూడా కొంచెం క్యాంపింగ్ చేస్తున్నాడు అనమాట. సో స్క్వాడ్ స్క్వాడ్ వచ్చేది అనమాట. సో స్క్వాడ్ మొత్తానికి సిట్టింగ్స్ ఉన్నాయి, రెండు మూడు స్క్వాడ్లు అయితే ఇంకా జెట్టు జతికి వచ్చింది అనమాట. సో ఒక ఒక స్క్వాడ్కి అయితే ఒక మ్యాక్సిమం ఒక స్క్వాడ్ రావచ్చు. మీరు వచ్చి మీ ఫ్రెండ్స్ని కూడా అయితే మీరు సర్ప్రైజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో వెల్కమ్ టు ద ట్రిక్ నెంబర్ 3కి అయితే స్వాగతం, సుస్వాగతం. సో ట్రిక్ నెంబర్ 3 ఏంటంటే, ఇది ఎక్కువగా మీకు ర్యాంక్ పుషప్స్కి కిల్స్ కావాలనుకునే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఎక్కడ అంటే పీక్లో అయితే మీకు ఒక బ్రోకెన్ బిల్డింగ్ ఉంది, అంటే ముక్కలు ముక్కలు అయిపోయిన ఒక కొంప ఉండేది అనమాట, ఆ కొంపలు అయితే ఈ ట్రిక్ చేస్తున్నాం. సో ఈ ట్రిక్ అయితే మన సహాయం పడ్డ వాళ్ళు బాస్ జయంత్. సో చాలా రెండు మూడు సార్లు చేసాం ఇదే ట్రిక్ని, 2 times చేసాం. ఒకసారి ఏమో పైన ఉండగానే ఆయన అట్నే పైకే పోయాడు, రెండోసారి ఏమో 8 అక్కడికి వెళ్ళే లోపల వచ్చి కొట్టేశారు, మూడోసారి ఏమో అటు ఇటు తిరిగి 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 లాస్ట్ కట్టే చేసాం అనమాట. సో మధ్యలో 8 వచ్చారు కాబట్టి చూసుకోవచ్చు మీరు, మధ్యలో ఇద్దరు వచ్చారు నన్నైతే నాక్ చేశారు. ప్లస్ అప్పుడు ఏంటంటే బాస్ వచ్చి వారి ఇద్దరిని కొట్టేశాడు అనమాట. ఇక్కడ గ్లూ వాళ్ళేస్తే ఈజీగా ఎక్కుతాం అనుకున్నాను, కానీ ఎక్కలేం, అది ఇలాంటప్పుడు కాదు, కొంచెం నప్పుడైతే ఎక్కచ్చు. సో నా మీద ఎక్కువ అన్నాను, కానీ ఆ బ్రదర్ ఏమన్నా అంటే 8 వస్తున్నట్టు అనిపిస్తుంది అన్నాడు. ఓఎంజీ 8 అనుకున్నాను నేను. సో అది గ్లూ వాల్ వేసిన వేయంగానే ఇద్దరు పైకి వచ్చేసారనమాట. సో అదిగో నన్ను నాక్ చేశాడు వీడు, ఇదో ఇదే చూడండి భయ్య, వాడు ఏం కానీ వాడాడని కూడా అర్థం కావట్లే. మన బాస్ వాడిని చంపేసి మనకైతే రివైవ్ ఇచ్చేసాడు, థ్యాంక్ యూ వెరీ మచ్. వాడిని వేసి ఇంకా మళ్ళీ మేము వెళ్తున్న టయానికి ఇంకొకడు వచ్చాడు, వాడు టీమ్మేట్ చెత్తన వీళ్ళందరూ వస్తారు బా, వాళ్ళ టీమ్మేట్ వచ్చాడు, వాళ్ళ టీమ్మేట్ని మనం వేసామన్నమాట. ఎందుకని భయ్య, మధ్య మధ్యలో వచ్చేసారు చెత్తగాళ్ళందరూ. సో మనం కొంచెం గన్స్ అవి తీసుకొని బాగా కొంచెం అవన్నీ పెట్టుకొని మనమైతే వచ్చేసామన్నమాట. సో బాస్ అయితే ఫస్ట్ ఏమన్నా అంటే నేను నీ మీద ఎక్కి వెళ్తాను, ఫస్ట్ తర్వాత నువ్వు నా మీద ఎక్కిరా అన్నాడు. సో కాబట్టి ఫస్ట్ అయితే నేను కూర్చున్నాను అన్నమాట. సో ఇదైతే చాలా కష్టపడ్డాము ఈ ట్రిక్కి. సో స్క్వాడ్ మొత్తం రాలేరు, ఒక్కడే బలి పసుపు అయితే మిగతా వాళ్ళందరూ వస్తారనమాట. సో అది డ్యూయోలో అయినా స్క్వాడ్లో అయినా ఎవడో ఒక్కడ మాత్రం కిందే ఉండాలా, లేదు అనుకుంటే పైకి కుదిరితే బైక్ తీసుకురండి, బైక్ తెలుసు కదా మీకు, ఆ బైక్ తీసుకొస్తే ఆ బైక్ మీద అయితే స్క్వాడ్ మొత్తం ఎక్కేసి ఆ పైకి ఎక్కేయచ్చు అనమాట. సో ఇదిగోండి మన బాస్ అయితే ఎక్కడ ఉన్నాడు చూస్తున్నాం కదా భయ్య, మన బాస్ ఎక్కడున్నాడు పైన ఎక్కడో ఉన్నాడు అనమాట, బాస్ చేతిలోనే ఉన్నాడు. తర్వాత పాప అంటే ఇట్లా సైడ్కి వస్తుంటే జారి పడిపోతున్నారనమాట, అది ఏమంటారు జాయిస్టిక్ జారిపోతుంది అన్నారు, లేదంటే అది అంతే అన్నారు అనేది నాకు అది అర్థం కావట్లా. సో కాబట్టి మొత్తం నేను ఇలా అయింది. సో మళ్ళీ నేను కూడా ఒకసారి ఎక్కాను ట్రై చేసా. సో కిందకు బుల్లెట్స్ వస్తున్నాయి. సో ఇంత ముందు ఏంటంటే కిందకు బుల్లెట్స్ వచ్చేవి కాదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే కిందకు బుల్లెట్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇదిగోని భయ్య, ఇట్లా అయితే మన బాస్ మీద ఎక్కేసి 3 ఎక్కాను అనమాట నేను. సో మొత్తం 3 అయితే ఎక్కాను అనమాట. ఇదిగోని భయ్య, నేను మన బాస్ మనం అయితే కొట్టుకుంటున్నాం, ఇదిగోండి. సో చూస్తున్నా కదా ఇట్లా కొడతా వచ్చామన్నమాట. సో ఇదైతే ఎక్కువగా అట్లా రాగానే ఓన్లీ వన్స్ ఫసక్ అయిపోతారు అనమాట, అంటే ఆ రూమ్లోకి ఎంటర్ కాగానే మీరైతే హెడ్ షాట్ కొట్టచ్చు ఈజీగా. సో హెడ్ షాట్స్ ఇంకా కిల్ రేట్స్ అయితే చాలా అప్లో ఉంటాయి అన్నమాట. సో ట్రిక్ నెంబర్ 4కి అయితే వెళ్ళిపోదాం, రండి గాయ్స్, రా త్వరగా రావా, వచ్చారులే. సో ట్రిక్ నెంబర్ 4 ఏంటంటే, మీకు మనకి మిల్లు ఉంటుంది కదా, మిల్ తెలుసు కదా, బెర్ముడాలో మిల్లు ఉంటుంది కదా, ఆ మిల్కి అయితే కొంచెం ముందు అనమాట, పోచినాక్కి మిల్కి మధ్యలో, పోచినాకేనా ఏమో తెలియదు, పోచినాక్కి మిల్కి మధ్యలో అనుకుంటున్నాను నాకు తెలిసి. సో అక్కడ ఏంటంటే ఒక చెట్లన్నీ నేలకి ఇట్లా కరుచుకుపోతూ ఉంటాయన్నమాట, ఆ కరుచుకుపోయి ఉన్నప్పుడు మనము ఒక ట్రిక్ చేసాం. సో ఇలాంటి చెట్ల దగ్గర ఒక ట్రిక్, సో ఎక్కువగా ఇటువైపు జోన్ వచ్చినప్పుడు స్క్వాడ్ మొత్తం పైనుండి పైన క్యాంపెయిన్ చేస్తా కొట్టచ్చు,
కుదిరితే స్క్వాడ్ మొత్తం వచ్చేయచ్చు, సోలో అయినా సోలో కూడా వచ్చేయచ్చు. ఇప్పుడు నేను ఎలా వెళ్తానో అలా అయితే మీరు కూడా రండి. గ్లూ వాల్ వేయాలా, తర్వాత ఇదిగోండి దాని మీద నుంచి అయితే ఇలా వచ్చేయాలా. అయ్యమ్మా, ఓకే మన బాస్ వెళ్ళిపోయారు ఫస్ట్, తర్వాత మనం కూడా వెళ్దాం. కేసు మన బాస్ అయితే వచ్చాం మనం కూడా. సో ఫస్ట్ ఏంటంటే గ్లూ వాల్ పగల కొట్టంగానే పడిపోయామన్నమాట. సో ఫస్ట్ గ్లూ వాల్ అంటారు కదా, గ్లూ వాల్ అయితే పగల కొట్టంగానే మనం కూడా అయితే పడిపోయామన్నమాట. సో తర్వాత గ్లూ వాల్ కొంచెం మార్చి టూచి అజయనగర మార్చి అంటే వేసేసామన్నమాట. సో చూస్తున్నా కదా ఇలా అయితే గ్లూ వాల్ వేసిన. సో బాగున్నాయి కదా గైస్. సో మొత్తం ఈ డ్రిక్ అంతా ఎంతో కష్టపడి అమ్మ బాబా, సో ఎంతో కష్టంతో ఒరే ఒరే అడిగారయ్యి ఓని ఎవరే ఎవరయ్యి బాబా. ఇదైతే నాకు తెలిసి ఒకవేళ మనం వెళ్ళేటప్పుడు అయితే పడిపోకుండా ఉండే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో పడిపోకుండా ఉండే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి గైస్. సో ఇదిగోండి మొత్తం మీద అయితే చెట్ల పోయి కూర్చున్నాం మనం, చూస్తున్నా కదా నేనైతే మొత్తం మీద మనం అయితే చెట్లో ఉన్నాం గైస్. చాలా అంటే చాలా బాగుంది అని అనుకుంటున్నా. సో మీకు ఎలా ఉన్నదైతే కింద కామెంట్ చేయడం మాత్రం అయితే మర్చిపోకండి గైస్. సో చెట్టు ఉంది కదా, చెట్టు లోపల ఉన్నాం అనమాట మనం. సో చెట్టు లోపల అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను ఉన్నాను. సో గ్లూ వాల్ పేల్చాగా అయితే ఏం కావట్లేదు అనమాట. సో గ్లూ వాల్ పేలిపోయింది, అయినా కానీ ఇప్పుడైతే ఏమైతే ఏం కావట్లేదు గాయ్. సో గ్లూ వాల్ ఒక పక్క పేల్ చేసినా కానీ ఏం కావట్లేదు అనమాట. చూడండి ఒక్కసారి మీరు చూడండి గాయస్. సో ఎట్లా ఉన్నది ఒకసారి చూసి చెప్పండి. సో ఈ ట్రిక్ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, నచ్చింది అన్న అయితే కామెంట్ చేయండి. సో నచ్చింది బ్రో అన్న అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్, ఓకేనా. ఇదిగో మన బాస్ గ్లూ వాల్ పేల్ చేశాడు. ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎక్కువగా హెడ్ షాట్స్ కాల్చుకునే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. చూస్తారా కదా మై డియర్ మిత్రులారా, ట్రిక్ నెంబర్ 5 ఇది కొంచెం ఉపయోగపడకపోయినా దేనికోసం పని కొంచెం ట్రిక్ అనమాట గాయస్. సో ఈ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము సోషల్ జోన్లోకి వెళ్తాం, ట్రైనింగ్ మూడో సోషల్ జోన్లోకి వెళ్తాం. సోషల్ జోన్లోకి వెళ్ళంగానే అయితే మనకి ఇలా ఉంటుందన్నమాట. సో ఇలాంటి చోట్ల అక్కడ ఒక బ్లూ అక్కడ ఒక జోన్ ఉంటుంది, ఆ జోన్లో కూడా వెళ్తాం ఎట్ లాస్ట్కి. సో ఈ జోన్లో కూడా వెళ్ళాక ఎట్ లాస్ట్కి అయితే మనకి అది చేతిలో ఒక కర్ర కనిపిస్తుంది కదా గాయస్. ఈ యొక్క కర్ర ఎలా తీయాలనేది నాకు అర్థం కావట్లేదు. సో అలానప్పుడు అయితే నాకు ట్రిక్ గుర్తుకొచ్చింది అనమాట. సో ఈ కర్ర ఎలా తీయాలని చెప్తాను రండి గాయస్. సో ఫస్ట్ అయితే మీరు ఇదిగోండి బ్యాగ్ ఓపెన్ చేసి ఇది పట్టుకొని అయితే వెళ్ళిపోండి భయ్యా. ఇదిగో నేను బయలుదేరినట్టే అయితే వెళ్ళిపోండి. సో ఇలా వెళ్ళాక ఇంకా స్ట్రైట్గా జాయిస్టిక్ను వదలబాకనే వదిలేరంటే మళ్ళీ గ్రిప్ పోద్ది అంటే ఇంకా మళ్ళీ జాయిస్టిక్ పట్టుకోలేరన్నమాట మీరు. సో చూస్తున్నా కదా భయ్య ఎలా వెళ్తున్నాము. సో అలా అయితే మీరు చూడండి చూడండి వెళ్ళిపోండి. వెళ్ళంగా ఫస్ట్ ఇక్కడ బ్యాట్ ఇక్కడ నుంచి ఆ బ్యాట్ నేను తీసేయండి. సో వేర్ ఈజ్ ద బ్యాట్ ఐ సాట్ సారీ బ్యాట్ ఏది బ్యాట్ 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 ఏది బ్యాట్ ఏది బ్యాట్ 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 ఏది బ్యాట్ 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 ఏది బ్యాట్ ఏది బ్యాట్ ఏది బ్యాట్ ఏది బ్యాట్ కనిపించట్లా ఇట్స్ మాయమ్ ఇట్స్ గాన్. సో ఐ థింక్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను గాయస్. సో వీడియో నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో నచ్చిందని టైప్ చేయండి. సో ఛానల్కి నా కొత్త కోచునంటే సబ్స్క్రైబ్ కొన్ని పక్కన నా బెల్ లైకన్ అయితే ఒక హెడ్ షాట్ అయితే వేసేసుకోండి గాయస్. సో వీడియో అయితే గాయస్. సో ఐ థింక్ మీకు ఈ వీడియో ఎంతో ఎంతో బాగా నచ్చి నచ్చుకుని అనుకుంటున్నాను గాయస్. ఎందుకు ఇలా మాట్లాడేది మాత్రం అడగబాకండి. సో ఐ థింక్ మీకు ఈ వీడియో అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నా వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్క అయితే పక్క చేయండి. ఎందుకంటే మనము 500 సబ్స్క్రైబర్లకి అయితే కొంచెం దగ్గరలో ఉన్నాం. హౌ ఈస్ మై ట్రిక్ అయితే ఈ అబ్బాయి చెప్తున్నా అంటే ఎలా ఉందని చెప్తున్నాను అనమాట. హౌ ఈస్ మై ట్రిక్, ఓకే హౌ ఈజ్ మై ట్రిక్ అనేది వీని అడిగాం మనం. ఏం చెప్పారు ఇడియా ఏం చెప్పారా మనదే లెట్స్ ఫైట్. ఓ మై గాడ్ నువ్వు కొడతా ఆవురా, ఏమిరా భయ్ నువ్వు కొడతా ఆవురా. సరేలే వీడి దగ్గర కొంచెం పక్కన పెడితే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కదేను గాయస్. సో వీడియో ఏంటంటే చూడగలదని చూడలేదని బాయ్ చూడరా బాయ్ బాయ్.